హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుందండి. ఎవ్రీ ట్యూస్డే చేస్తానని మాట ఇచ్చాను, కానీ చుట్టాలు రావడం వల్ల వీడియో చేయలేకపోయాను, క్షమించండి. ఈరోజు కొంచెం టైం కుదిరింది, అందుకని లాంగ్ వీడియో చేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? వీడియోస్ చూస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. దయచేసి ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే కనుక నేను పెట్టేటువంటి నోటిఫికేషన్స్ వీడియోస్ ఫస్ట్ మీకు మీ మొబైల్కి రీచ్ అవుతాయి. సో ఈరోజు మనము మన ఛానల్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్ ఫుల్ వీడియో ఫుల్ లెంగ్త్లో మనం చూస్తాము. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోగా పెట్టాను, కానీ షార్ట్ వీడియోలో జస్ట్ ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ లోపే చూడగలుగుతాం కదండి. వివరంగా నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. ఇక్కడ నాటుకోడి పులుసుకి మొదటగా మసాలాని రోట్లో దంచుకుంటున్నాము. ఇది అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి రోట్లో దంచుకుంటున్నామండి. ఫస్ట్ అల్లం దంచుకున్నాము, తర్వాత వెల్లుల్లి దంచుకుంటున్నాము. రోల్ కనుక కొంచెం పెద్దదిగా ఉంటే అల్లం వెల్లుల్లి రెండు కలిపి ఒకేసారి దంచుకోవచ్చండి. ఇక్కడ నా రోలు చాలా చిన్నది, అందువలన నేను విడివిడిగా దంచుకుంటున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి దంచుకుందాము. దంచుకున్న ఈ మసాలాలన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకుందాము. ఫోన్లో ఉన్న చూస్తా తోడు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కుండని లేకపోతే గిన్నెని, సట్టిని, ఏదైతే మీరు అంటారో నాకు తెలియదు, కానీ దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. ఒక 2 మినిట్స్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ మాత్రం సూపర్ హీట్ అయిన తర్వాత ఆనియన్, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి, వాటిని వేసుకోవాలి. ఉల్లిపాయలు నేను ఎక్కువగానే వాడతాను కూరల్లో, అందులోనూ నాన్ వెజ్ అయితే ఎక్కువగా మనం ఉల్లిపాయ వేసుకోవాల్సి ఉంటుంది. కరివేపాకుని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు మనం కుండలో వేసుకోవాలి. ఒకవైపు ఒక గుంటగా ఉన్న పెద్ద సైజు గిన్నె తీసుకొని శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కల్ని ఆ గిన్నెలో వేసుకుంటున్నాను. అక్కడ పెట్టు, నేను పెడతా. ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేతితో ఊరికే అలా కలుపుతూ ముక్కలకు పెట్టేలా చూసుకోవాలండి. ఎందుకంటే నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది,
కర్రీలో దానికి పట్టడం వేరు. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు పసుపు వెల్లుల్లి పేస్ట్ కలిపినట్లయితే అది కొంచెం ఎక్కువగా మ్యారినేట్ అవుతుంది అన్నమాట. మసాలాలు లోపలికి చక్కగా వెళ్తాయి. కదిలిస్తాం కెమెరా. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మిశ్రమంలో మనం చక్కగా తోటలో దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దను వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి గరిటెతో చక్కగా కలుపుకోవాలి. మసాలా వేగాక ఆ మసాలా మిశ్రమంలోకి మనం పక్కన ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్న నాటుకోడి ముక్కల్ని మెల్లగా జార్చుకోవాలి. మెల్లగా కుండలోకి వదిలేసిన ఈ ముక్కల్ని చక్కగా గరిటెతో సున్నితంగా కలపాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే నాటుకోడి ముక్కలు పీసు పీసుగా ముక్కలు విరిగిపోతాయి. సో ఏ ముక్క కా ముక్క విడిగా రాదు కాబట్టి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవడం అవసరం. ఈ స్టేజ్లో మనకేమైనా పసుపు కానీ ఉప్పు కానీ సరిపోదేమో అనుకుంటే వేసుకోవచ్చు. అలా కలిపిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. బాగా తగ్గించేసుకొని హైలో ఉన్న మంటని నేను ఇక్కడ సిమ్లో పెట్టుకున్నాను చూడండి. సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టి మ్యాక్సిమం 15 నుండి 20 మినిట్స్ వరకు మూతను తీయకూడదు. 15 మినిట్స్ అయిపోయింది, నేను మూతను తీసాను. ఆవిరికే ఒక 30% ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, ఇందాక మనం వేసేటప్పుడు కర్రీ కలర్ వేరుగా ఉంది, ఇప్పుడు వేరుగా ఉంది. అలా తీసేసిన తర్వాత మనము కారపొడి వేయాలి. స్టేజ్లో అంటే 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించుకున్న తర్వాత నాటుకోడి ముక్కల్ని కారపొడి వేసుకోవాలన్నమాట. కారం ఎక్కువగానే తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. ఇక్కడైతే నేను ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని వాడానండి నాటుకోడి పులుసులో. మీరు జనరల్గా ఏ కారపొడి వాడతారు? ఊర్లో మీ పేరెంట్స్ పంపించిన కారపొడి వాడతారా? ఏదైనా సపరేట్గా ఏదైనా కారం వాడతారా? మీరు ఏ కారపొడి వాడతారనేది కామెంట్ సెక్షన్లో నాకు కూడా చెప్పండి.
నేనైతే ఎక్కువ శాతం మా చెల్లి లేకపోతే మా మదరు ఇంట్లో తయారు చేసిన కారాన్ని నాకు పంపిస్తే వాడతానండి. ఒకవేళ అది అయిపోతే కనుక మేము రెగ్యులర్గా వాడేది బయట నుండి కొనడం అంటూ జరిగితే ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ని వాడతాను. కారం వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా కారం అంటుకునే విధంగా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకొని కుండ మీద మూత పెట్టేసేసుకోవాలి. ఇక్కడ మనం ఎయిర్ లాక్ చేస్తున్నాం లేక స్టీమ్ లాక్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ స్టీమ్తో ఒక 10 మినిట్స్ మరలా ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి, తగినంత వాటర్. నాటుకోడిలో కోడి కూర ఎప్పుడు పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. దాని గ్రేవ్ దాని టేస్ట్ అంతా బోన్స్లోని టేస్ట్ అంతా చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ స్టీమ్తో మరలా మనం ఎందుకు కారం వేసిన తర్వాత ఉడికించుకుంటున్నామంటే ఆ కారం అంతా కూడా ముక్కలు పట్టాలి. ఫస్ట్ స్టీమ్ లాక్ చేసే ముందు మరి అల్లం వెల్లుల్లి తర్వాత ఉప్పు పసుపు ముక్కకు పడుతుంది. ఇప్పుడు స్టీమ్ లాక్ చేసినప్పుడు అంటే మూత పెట్టినప్పుడు కారం పడుతుంది అన్నమాట. తర్వాత మూత తీసిన తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఉడకాలండి. వాటర్తో పాటు ఈ మసాలాలన్నీ పట్టి చక్కగా ఉడకాలి. మంట పెంచుదాము. వాటర్ ఎక్కువ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని ఇప్పుడు పెంచుకోవాలి. మీరు గమనించినట్లయితే వాటర్ వేసుకున్న తర్వాత మాత్రమే ఫ్లేమ్ని నేను ఎక్కువగా పెట్టుకున్నాను, హైలో పెట్టుకున్నాను. అది గమనించండి. కుండలో వాటర్ వేయకుండా ఉన్నప్పుడు మాత్రం సిమ్లోనే ఉంది. అది గమనించాలి మనం. ఇప్పుడు చివరిగా ఎండు కొబ్బరి దంచుకున్నాం కదా, దంచిన ఎండు కొబ్బరిని కూరలో వేయాలన్నమాట. అంటే 1/3 శాతం ఉడికిన తర్వాత మనం పోసిన వాటర్ ఒక 4 గ్లాసెస్ వాటర్ పోసామనుకోండి, ఎగ్జాంపుల్కి అవి 3 గ్లాసెస్ అవ్వాలి. అంటే 1/4 భాగం వాటర్ తగ్గిపోవాలన్నమాట. అప్పుడు ఈ యొక్క ఎండు కొబ్బరిని వేసుకోవాలి. అదొక ఇండికేషన్. లేదంటే మూత తీగానే మనకి ఆయిల్ పైకి వస్తుంది, నీళ్ళ మీద తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. అప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. దీనిలో నాటుకోడిలో గరం మసాలాలు ఏమీ వాడనండి. నేను వాడేది మసాలాలు చాలా తక్కువ వాడతాను. చెక్క లవంగా కూడా చాలా తక్కువ వాడతాను. అవి హెల్త్కి అంత మంచిది కాదు. ఎసిడిటీని హై చేస్తాయి అవి. పెద్దవాళ్ళకి అస్సలే మంచిది కాదు. బీపీని హైక్ చేస్తాయి. సో ఎందుకైనా చెక్క లవంగాలు గరం మసాలాలు మన ఫుడ్లో తగ్గిస్తే ఆరోగ్యంగా ఉంటారు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వంట చేయడం మంచిది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వండుకోవాలండి. సో చివరిగా మనం పోసిన వాటర్ హాఫ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ విధంగా చూడండి, నేను ఎన్ని పోసాను వాటర్, ఆ వాటర్ అన్నీ కూడా తగ్గిపోయి. సో కర్రీలో మీడియంగా అంటే పులుసు అనేది మీడియంగా ఉన్నప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవచ్చు, మంటను ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఎలా ఉందమ్మా సెల్వే? సెల్వి సెల్వి ఇడు చూడు ఎలా ఉంది. ఎప్పుడు ముక్క ముక్క తిను, ముక్క నోట్లో పెట్టు. ఇదండి వాళ్ళ వీడియో. వీడియో మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా నా కోసం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.